ब्रेकिंग न्यूज माजी एमएलए जेसी प्रभाकर रेड्डी संचलन व्याख्यलु चेशारु मद्यम टेंडर एवरैना दक्किंचुकोंडी नाकु मात्रं 15% कमीशन इव्वाल्सिंदेनि जेसी अंटुन्नारु नेनु कूडा 20% डब्बुलु इस्तानु ఆ డబ్బుతో తాడిపత్రిని అభివృద్ధి చేస్తా అంటూ జేసీ అంటున్నారు నా నియోజకవర్గ అభివృద్ధికి డబ్బులు ఇవ్వాల్సిందే అని జేసీ ప్రభాకర్ రెడ్డి అంటున్నారు తాడిపత్రిలో ఎవరు ఏ వ్యాపారమైనా చేసుకోండి కానీ క్లబ్బులు పెట్టే వాళ్ళు మాత్రం మా ప్రాంతానికి వస్తే సహించేది లేదు అని జేసీ అంటున్నారు తాడిపత్రి అభివృద్ధికి ఎన్ని కోట్లైనా ఖర్చు చేస్తా నాకు డబ్బులు కావాల్సిందే అని తాడిపత్రి అభివృద్ధి కోసం డబ్బులు కావాల్సిందే 15% ఇవ్వాల్సిందే అని జేసీ అంటున్నారు ఒకసారి జేసీ ఏమన్నారో విందాం ఏయ్ ఓడోడో చేసినా కొడుకు एट्लासा चूसल काट्युनसी की इंप्रूवेंट को डबूल इवरना चुस्क पद पर्सेंट पटुबड़ लेकिन पद इर पर्सेंट नुबड़ पड़ता नाकसीदे आड़कोल को ताड़पत्र ने वन ताड़पत्र इंप्रूवेंट को दगर दर 15% ఇయాల్సిందే నాకు ఒక్క రూపాయి వద్దు మీ 15% నేను 15% ఇస్తా నాకు ఎట్లా 20 పైసలు ఇయాల్సిందే 20 పైసలు ఎంత పెట్టుబడి అయితే 2 కోట్ల అయినా ఇస్తా 3 కోట్ల అయినా ఇస్తా 10 కోట్ల అయినా ఇస్తా ఆ 20 పైసలకు మట్టుకు అది కూడా ఇయ్యండి అది కూడా ఇంప్రూవ్‌మెంట్ కి ఇస్తా నేనే ఊరుకున్నాను మా నాయన 52 లో ఫస్ట్ లో ఎమ్మెల్యేగా నిలబడినాడు ఆ పొద్దు నుంచి ఈ పొద్దు కూడా మేము ఉన్నాం ఈ రోజు కూడా మమ్మల్ని ప్రజలు ఉన్నిచ్చినారు మీ ఇష్టమంటే మాట్లాడతారల్లే లేదే శర్మారెడ్డిగా ఏం మాట్లాడతావరా ఏం మాట్లాడతావరా వాడు రామచంద్రుడు కాడు ఏడు వాడు కూడా బో మాట్లాడతాడు ఏ మాట్లాడరా మాట్లాడు ఏమనుకుంటానరులే నాకు 50 పైసా వద్దురరే దేవుడు ఇచ్చినారా నాకు దండిగా 5 ఏళ్ళు ఏమేం చేసినారా నన్ను మొత్తం లారీలు బస్సులు అన్ని పోగొట్టినారు వదిలేదే నా కొడకలో మీరు ఊర్లో వదలాల్సిందే ఊర్లో వదలాల్సిందే మీ చేతనేది మీరు నా చేతనేది నేను మీరు ఊర్లో వదలాల్సిందే కొండగుట్టలు కొట్టుకుంటే నువ్వు చూసావా రేపవన్నాడు బండిపై వాళ్ళు సరెండర్ చేయి సఫారీపై ఫైనాన్స్ లో సరెండర్ చేయి నీకు ఇత్తులా పెట్టుకోరా ఈయన గౌడ ఉండేది ఒకడు ఓయ్ నువ్వు చాలా బాకీ ఉన్నావు రే అంత కక్కిస్తా పోయి పిలుచుకొచ్చుకోలే మీ ఎక్స్ఎంపీలే కానీ లే గౌడగా ఊరిసలదా కొడకల్ల మీరు ప్రజలు బాగు చేయనంటే నా కొడకలారా మీ సొంత ఏం బా మేము తింటే వాళ్ళు తినలేదంట మీ అమ్మ మేము తింటాంలే మేము మందికి పుట్టలేరులే జవాబు చెప్పాలా నా కొడకల్లారా ఇప్పుడు రామచంద్ర గారు ఉండేది కూడా అంతా ఏంద్రా నువ్వు మాట్లాడేది నా కొడక్క గల్లీకి రాకూడగలరా వీడు ప్రకాష్ రెడ్డి గారండి ఇవిడు ఈయన గోవర్ధన్ రెడ్డి మొత్తం ఈ చల్లగాడు గోవర్ధన్ రెడ్డి కానీ చల్లగా ఆడుతు బా చూడలేకున్నావమ్మ ఎవరు ఉంది ఆ ఊరినొకడు ఆ ఊరినొక చూసుకోవాల్సిందే ఈయన మూడు బూళ్ళొచ్చలేమో మాయప్ప గోవర్ధన్ రెడ్డి ఆయన బాగా ఎద్దులు తోలుతా అంటాడు ఆయనే కదా ఆయన బయట కూర్చోను ఎద్దులు తోలుతా అంటాడు అయినా గోర్దండి మళ్ళీ దోల్దులే మళ్ళీ దేవుల్దులే కదనా ఆడ పైన లెక్క అంత కొట్టావు చూడు ఆ నుంచి అడిగి వసూలు చేస్తా నీ చేతనైతే మీ ఎమ్మెల్యే గారిని పిలుచుకొచ్చుకో పిలుచుకొచ్చుకోవాలి వచ్చింటే మీరందరూ వీడోడు మంచూజుని అడిగాడు పెద్ద వీడ లే కేంద్ర నువ్వు పీకేదిలే మీ నాయన ఏం పీకలేకపోయి నువ్వేం పీకుతావురా ఉందా కొట్ట అది ఏమేం కొట్టావు అదంతా క్యాలిక్యులేట్ చేపిస్తా లెక్క కట్టే రేపు సుమో ఫైనాన్స్ కార్పొరేషన్ లో సరెండర్ చేయి నువ్వు చేతిలే
నేను చేయమని చెప్పాలి చెయ్యి అంటానా నువ్వు పెద్దోడివి కదా కాల్చి పార్దాం అందరి కాల్చి పార్దాం కాల్చు పిల్లోడు కృష్ణారెడ్డి గారు చిన్నోడు గారు రోడు ఆ అరే పింఛన్ల వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి 25 గాలు వీడు వీడికైతే అంత ఉంది నాకు అన్ని రాశారులే వీడు రౌడ్ రామకృష్ణారెడ్డి కాశేపల్లి రామచంద్రారెడ్డి భీమునిపల్లి ప్రకాష్ రెడ్డి ఎవరు భీమునిపల్లి ఉన్నారు ఇడా నేను చెప్తా ముందు మీకైతే యా ఊరోళ్ళు ఆ ఊరోళ్ళు చూసుకోవాల్సిందే ఐదేళ్ళు గోడాడి సార్ అందరినీ ప్రజల్ని లే ఏందిరా మీకు జరిగేది లే ఊరికి తన్నారా మీకు గోడ తగులుకుంది వాడిని ఒకటి చూసి మీరు వాడు ఊర్లోకి కూడా రాలేళ్ళే మిమ్మల్ని కూడా ఊర్లోకి రానిన్న ఎందుకు రానిలే లే వాడు ఎవడరా సారే అంగడి కేసి నా కొడుకు ఎవడరాడు లే నువ్వు పెట్టుకోరా అంగడి బాగా ఎవడన్నా పెట్టనే 15 పైసలు మండలానికి 15 పైసలు ఇవ్వాల్సిందే పెట్టుబడి ఉండదు 20 పైసలు ప్రభాకర్ రెడ్డికి ఇవ్వాల్సిందే ప్రభాకర్ రెడ్డి పెట్టుబడి పెడతాడు లే వాడు ఎవడరా నిజంగా చూడాలనుకున్నామండి వారికి ఎవడో ఒత్తాసుకున్నాడంట పాపిడి నా కొడుకు లేరా నా కాన్స్టిట్యూన్సీలోకి వస్తారా అండి ఏమి మీ కాన్స్టిట్యూన్సీ అట్లే ఉందే నేను గౌరవిస్తా ఎమ్మెల్యేలకు గౌరవిస్తా 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 ఎమ్మెల్యేలు జరగాల్సిందే నా దాంట్లోకి ఎట్లొచ్చినారు నా దాంట్లోకి ఎట్లొచ్చినారు నేను చూడాలనుకునేవాడిని ఉండా వాడికి లెక్కించడం కూడా చూస్తా అనుకుంటున్నారు లే నీ కథతో బయటపెడతా నా కొడుకు ఎంక్వైరీ లే సిబిఐ ఎంక్వైరీకి ఎంక్వైరీ చూడరా అత్యరా నా కొడక నీవు మన్నటి వరకు మా అన్న కాల కింద ఉన్నావు లే మా అన్నటి వరకు మా అన్న కాల కింద ఉన్నావు అంత దంపైనా మీరంటే ఇసుకెళ్ళి అమ్ముకొని నా కొడకల్లా రవి అమ్ముకొని బతికే నా కొడుకులు రా లే మూడు నెలలు చూపిస్తా బ్యాంక్ లో 3 కోట్లు చూపిస్తా అభివృద్ధి కోసం నాకేం పట్టిద్దిరా పాపం ధైర్యం ఉంటే నువ్వు చేయకూడదా లే నా కొడక్క నువ్వు వాడడిరంటే డబ్బులు ఇచ్చాడంట రారా లే నీకే తగులుతాందిరా నేను ఎవరు చెప్తే వాళ్ళకే తగులుతాయిలే దా నిన్ను చూడతా నా దాంట్లోకి వచ్చేదే నేనేమన్నా మీ దాంట్లోకి వచ్చినానా నాకు సారాయంగట్లు అవసరం లేదు ఇసుకే తిన్నెళ్ళు వద్దు ఏమద్దు నాకు నా మండలాలు నా మున్సిపాలిటీ ఇంప్రూవ్ చేసుకోవాలా రేపు సంవత్సరం డిసెంబర్కు 10 కోట్లు ఇంప్రూవ్మెంట్ చూపిస్తారు నా సొంతం డబ్బులు మీరంటే ఇసుకే అమ్ముకుంటే నా కొడుకు క్లబ్బులు పెట్ట నా కొడుకులు నా ఖర్చుల్లోకి వస్తారా ఎవడెవడో వేసిన కొడుకు ఎట్లా అయిపోయినాయిలే వేసినా కూడా చూస్తారు అందరినీ నాకు కావాల్సిన నా కాన్స్టిట్యున్సీకి ఇంప్రూవ్మెంట్కి డబ్బులు ఇవ్వాల్సిందే ఎవరన్నా చేసుకోండి 15% పెట్టుబడి లేకుండా ఉంటుంది 20% నేను పెట్టుబడి పెడతా నాకు ఇవ్వాల్సిందే మీ యాడికోలు కూడా చెప్తాను ఇది యాడికి కూడా ఎవరో తాడిపత్రులు కూడా వేసినారు నేనేం వద్దనులే తాడిపత్రి ఇంప్రూవ్మెంట్కు దగ్గర దగ్గర 15% ఇవ్వాల్సిందే నాకు ఒక్క రూపాయి వద్దు మీ 15% నేను 15% ఇస్తా నాకు ఎట్లా 20 పైసలు ఇవ్వాల్సిందే 20 పైసలు ఎంత పెట్టుబడి అయితే 2 కోట్లు అయినా ఇస్తా 3 కోట్లు అయినా ఇస్తా 10 కోట్లు అయినా ఇస్తా ఆ 20 పైసలకు మటుకు అది కూడా ఇవ్వండి అది కూడా ఇంప్రూవ్మెంట్కి ఇస్తా నేనే ఊరుకున్నాను మా నాన్నలో ఫస్ట్లో ఎమ్మెల్యేగా నిలబడినాడు ఆ పొద్దు నుంచి ఈ పొద్దు కూడా మేమున్నాం ఈరోజు కూడా మమ్మల్ని ప్రజలు ఉన్నిచ్చినారు మీ ఇష్టపడి మాట్లాడతారల్లే లేదే శర్మారెడ్డిగా ఏం మాట్లాడతావురా ఏం మాట్లాడతావురా వాడు రామచంద్రుడు కాడు ఏడు వాడు కూడా బో మాట్లాడతాడు మాట్లాడరా మాట్లాడు
ఏమనుకుంటానో లే నాకు 50 పైసా వద్దురా లే దేవుడు చిన్నారా నాకు దండిగా 5 ఏళ్ళలో ఏమేం చేసినారా నన్ను మొత్తం లారీలు బస్సులు అన్ని పోగొట్టినారు వదిలేదే నా కొడకలా మీరు ఊర్లో వదలాల్సిందే ఊర్లో వదలాల్సిందే మీ చేతనేది మీరు నా చేతనేది నేను మీరు ఊర్లో వదలాల్సిందే